ఎక్స్క్లూజివ్ ఫీల్డ్ రిపోర్ట్ లో విశాఖకి సంబంధించిన రిపోర్ట్ ని మనం ఇప్పుడు చూద్దాం విశాఖ స్టీల్ ప్లాంట్ వద్ద ఉద్రిక్తత తలెత్తింది నాలుగు వేల మంది కాంట్రాక్ట్ కార్మికుల గేట్ పాస్ లను వెనక్కి తీసుకోవాలంటూ హెచ్ఓడీలకు ఆదేశాలు జారీ అయ్యాయి స్టీల్ ప్లాంట్ లోని కాంట్రాక్ట్ కార్మికుల తొలగింపులకు నిరసనగా ఆందోళన చేపట్టారు ఈడీ వర్క్స్ కార్యాలయాన్ని చుట్టుముట్టారు ఓవైపు బ్లాస్ట్ ఫర్నేస్లు మూడింట్లో కూడా రెండింటిని మూసేసి ఉత్పత్తిని రోజుకు నాలుగు వేల టన్నులకు యాజమాన్యం తగ్గించింది ఆందోళన చేస్తున్న స్టీల్ ప్లాంట్ కార్మికులకు ఏపీ కాంగ్రెస్ చీఫ్ వైఎస్ శర్మల సంఘీభావం ప్రకటించారు అక్టోబర్ నాలుగు మధ్యాహ్నం ఒంటి గంట లోపు తొలగించిన కార్మికులను విధుల్లోకి తీసుకోకపోతే తాను నిరాహార దీక్షలో పాల్గొంటానని హెచ్చరించారు ఫీల్డ్ ఇవ్వడానికి మా ప్రతినిధి నాయుడు సిద్ధంగా ఉన్నారు విశాఖ నుంచి నాయుడు చందు విశాఖకు వన్నీ కావచ్చు లేదంటే ఉత్తరాంధ్ర ప్రజల ఆశా జ్యోతి కావచ్చు ఏదైతే హక్కు అన్న దీంతో నేపథ్యంలో ఏర్పడినటువంటి విశాఖ ఉక్కు ఈ అయితే దినదిన గండం నూరెళ్ళ అన్న చందంగా ఏదైతే ఉందో అది మనకు పూర్తి స్థాయిలో దీనికి వర్తిస్తుంది అన్నది చెప్పడంలో అయితే మాత్రం మనం ఏం అతిశయక్తి తెలియదు ఎందుకంటే కేంద్ర ప్రభుత్వం ఏదైతే స్టీల్ ప్లాంట్ను పరిరక్షించేందుకు మేము ఖచ్చితంగా మేము పరిరక్షిస్తామంటూ కూడా హామీలు గుప్పిస్తున్న పరిస్థితుంది లేదంటే కేంద్ర మంత్రి కూడా వచ్చి పరిశీలించిన నేపథ్యం అదేవిధంగా చూసినట్లయితే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు సంబంధించి కూటమి ప్రభుత్వం కూడా ఎన్నో హామీలు ఇచ్చింది అయితే అనుకోకుండా ఈ మధ్య కాలంలో కంటిన్యూస్గా జరుగుతున్న పరిణామాలను చూస్తూ ఉంటే కనుక ఈ స్టీల్ ప్లాంట్ గతి ఏమి కాబోతుందంటూ కూడా కాస్తంత విచిత్రకర పరిస్థితి కూడా నెలకొన్న పరిస్థితి మనకి కనిపిస్తుంది ఎందుకంటే సుమారుగా పద్నాలుగు వేల మంది పర్మనెంటు ఎంప్లాయీస్ కావచ్చు లేదా పద్నాలుగు వేల మంది ఒక కాంట్రాక్ట్ లేబర్ కావచ్చు అంటే సుమారుగా పద్నాలుగు నుంచి పదిహేను వేల మంది ఉన్నటువంటి కాంట్రాక్ట్ లేబర్లో సడన్గా రాత్రికి రాత్రి నాలుగు వేల రెండు వందల మందిని అయితే మాత్రం పూర్తి స్థాయిలో ఆపేందుకు వాళ్ళందరికీ కూడా ఎంట్రీ పాసులు అనేవి సిస్టమ్స్ నుంచి కంప్లీట్గా డిలీట్ చేసిన పరిస్థితి అయితే కనుక ఇక్కడ మనకి కనిపిస్తుంది అంటే నాలుగు వేల రెండు వందల మంది సుమారుగా అంటే వీళ్ళు రోడ్డున పడే పరిస్థితి అయితే ఉంది వీళ్ళతో పాటు కుటుంబ సభ్యులందరినీ కూడా చూసుకున్నట్టయితే కనుక సుమారుగా విశాఖలో కేవలం ఈ కాంట్రాక్ట్ లేబర్పై ఆధారపడిన వాళ్ళు పదహారు వేల మంది అయితే మాత్రం పూర్తి స్థాయిలో వాళ్ళకి తిండి తిప్ప లేకుండా పోయే పరిస్థితి అయితే కనిపిస్తుంది వీళ్ళు పూర్తిగా కూడా రోడ్డుని పడే పరిస్థితి అండి గత గత ఆరు నెలలుగా వీళ్ళకి శాలరీస్ కూడా కూడా ఇవ్వలేని పరిస్థితి ఉన్నప్పటికీ కూడా ఖచ్చితంగా స్టీల్ ప్లాంట్ ఒక స్టీల్ ప్లాంట్ అనేది మళ్ళీ దానికి పునరు పునరుత్పత్తి స్టార్ట్ అవుతుంది అదేవిధంగా చూసుకుంటే దానికి పునరుజ్జీవం వస్తుంది దాని ఆశతో కావచ్చు వాళ్ళ పిల్లల భవిష్యత్తు కూడా బాగుంటుంది వీళ్ళ బంగారు భవిష్యత్తుకి బాట చందంగా అయితే మాత్రం వీళ్ళు గత ఆరు నెలలుగా జీతాలు లేనప్పటికీ కూడా వీళ్ళు ఖచ్చితంగా వీళ్ళు పూర్తి స్థాయిలో వీళ్ళు పనిని అయితే కంటిన్యూ చేసుకుంటుంది కానీ మొన్న ఇరవై ఎనిమిదవ తేదీ ఇరవై తొమ్మిదో తేదీని ఏదైతే ఈ పాసులు గొడవ ఏదైతే మొదలైందో వీళ్ళందరితో అయితే మాత్రం విశాఖ స్టీల్ ప్లాంట్ ఈడీ వర్క్స్ సంబంధించి మొత్తం నాలుగు వేల రెండు వందల మందికి ఎంప్లాయీస్ ఈ కాంట్రాక్ట్ ల్యాబ్ ఎవరైతే ఉన్నారో వీళ్ళందరూ కూడా అక్కడికి వెళ్ళడం జరిగింది అంటే ఎందుకు మమ్మల్ని కనీసం నోటీస్ కూడా ఇవ్వకుండా మమ్మల్ని అంత అకస్మాత్తుగా మమ్మల్ని ఆపినట్టు అయితే మేము నడి రోడ్డు మీద పడతాము మేము మాకు ఈ వేరే దారి కూడా లేదు వేరే గత్యంతలు లేదంటే కూడా వీళ్ళందరూ కూడా చెప్తున్న పరిస్థితి అయితే మనకి కనిపిస్తుంది అయితే ఈ దీనికి సంబంధించి ఇప్పటికే ఇవన్నీ కూడా ఇటు ఉక్కు ఉద్యోగులు కావచ్చు ఉక్కు కార్మికులకు సంబంధించి కావచ్చు లేదంటే ఈ నిర్వాసితులకు వీళ్ళందరూ కూడా గత మూడున్నర సంవత్సరాలుగా చేస్తున్నటువంటి ధర్నాలు దీక్షలు ఇవన్నీ కూడా ఒక ఎత్తు వీళ్ళని సడన్గా రాత్రికి రాత్రి ఆపడం అనేది కూడా ఒక 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 విచిత్రమైన పరిస్థితి అయితే నెలకొంది దీనికి సంఘీభావంగా ఈరోజు గాంధీ జయంతి రోజున గాంధీ వినత పత్రం ఇచ్చేందుకు కూడా కాంగ్రెస్ చీఫ్ వైఎస్ షర్మిల విశాఖపట్నం రావడం జరిగింది అదేవిధంగా ఇక్కడ విశాఖలో గాంధీ విగ్రహం వద్ద అంజలి ఘటించిన తర్వాత గాంధీజీకి ఒక వినత పత్రం కూడా ఇవ్వడం జరిగింది ఏదైతే విశాఖ స్టీల్ ప్లాంట్లో కాంట్రాక్ట్ కార్మికులందరినీ కూడా తీయడం అనేది కూడా అన్యాయం అంటూ కూడా చేయడం జరిగింది వెంటనే ఇవి ఇక్కడి నుంచి పూర్తి స్థాయిలో ఇక్కడ విశాఖపట్నం స్టీల్ ప్లాంట్కు చేరుకున్న పరిస్థితుంది ఎప్పటికే నాలుగు వేల రెండు వందల మంది కూడా పూర్తి స్థాయిలో ఈరోజు జాతీయ రహదారి కూడా దిగ్బంధనం చేసిన పరిస్థితి కూడా మనకి ఉంది అంటే రాత్రి పూర్తి స్థాయిలో జాతీయ రహదారిని దిగ్బంధనం చేయడంతో అయితే మాత్రం వైఎస్ షర్మిల అక్కడ చేరుకోవడంతో అక్కడ ఒక అల్ల అల్లకల్లోల పరిస్థితి కూడా ఏర్పడుతుంది వీళ్ళందరూ కూడా మున్నీరు అవుతున్న పరిస్థితి ఉంది అంటే ఆమెకి చెప్పుకొని వీళ్ళ బాధలన్నీ కూడా చెప్పుకున్న ఉంది కేవలం మేము నాలుగు వేల రెండు వందల మందే కాదు మా కుటుంబాలన్నీ కూడా ఓవరాల్గా చూసుకున్నట్టు పదహారు వేల మంది మేమందరం కూడా నిరాశ్రలు ఏమవుతున్నామని ఖచ్చితంగా తిండి లేని పరిస్థితి ఏర్పడుతుందంటే కూడా వాళ్ళు చెప్తున్న పరిస్థితి ఉంది ఈ నేపథ్యంలో వైఎస్ షర్మిల ఒక అల్టిమేటమ్ అయితే మాత్రం జారీ చేసిన పరిస్థితి అయితే కనిపిస్తుంది నాలుగో తేదీ మధ్యాహ్నం ఒంటి గంటలోపు ఎట్టి పరిస్థితులు ఈ కాంట్రాక్ట్ లేబర్ నాలుగు వేల రెండు వందల మందికి కూడా వీళ్ళకి పాసులు ఇష్యూ చేయాలి అదేవిధంగా వీళ్ళందరికీ కూడా ప్లాంట్లోకి అలౌ చేసి వర్క్ ప్రొవైడ్ చేయాలన్న అల్టిమేటం కూడా జారీ చేసింది లేని పక్షంలో ఒంటి గంట తర్వాత మరో గంట తర్వాత అంటే నాలుగో తేదీ మధ్యాహ్నం రెండు గంటల తర్వాత ఖచ్చితంగా నేను నిరాహార దీక్ష దిగుతానంటే కూడా ఒక అల్టిమేటం అయితే జారీ చేయండి చూడ వేచి చూడాలి అంటే ఎట్లా ఉండబోతుంది అనేది కానీ కాంట్రాక్ట్ కార్మికులందరూ కూడా వాళ్ళందరూ కూడా వాళ్ళ పిల్లలు కావచ్చు భార్య భారత్ భార్య అందరూ కూడా వెళ్ళద్దు ఒక ఎటు దిక్కు వచ్చిన పరిస్థితులు ఉన్న పరిస్థితి అయితే మనకి కనిపిస్తుంది అంటే ఎటువంటి అవకాశం లేదు వేరే చోట పనికి పనికి వెళ్ళే అవకాశం కూడా లేని పరిస్థితి కనిపిస్తుంది ఎందుకంటే గత కొన్ని సంవత్సరాలుగా విశాఖ స్టీల్ ప్లాంట్లోనే పని చేసుకుంటే కాంట్రాక్టర్గా చేసుకుంటూ విశాఖ స్టీల్ ప్లాంట్పై ఆధారపడి బ్రతుకుతున్నాం మాకు మరి ఎక్కడ కూడా బ్రతికే అవకాశం లేదంటూ కూడా వాళ్ళు చెబుతున్న పరిస్థితి అయితే మనకి కనిపిస్తూ ఉంది అదేవిధంగా చూసుకున్నట్టయితే కనుక స్టీల్ ప్లాంట్ ఖచ్చితంగా ప్రైవేటై ప్రైవేటైజ్ కాకుండా అడ్డుకుంటామంటూ కూడా చేస్తున్నటువంటి ఇటు కార్మిక సంఘాల నేతలు కావచ్చు విశాఖలో ఉన్నటువంటి ఉత్తరాంధ్ర ప్రజలు అందరూ ఆకాంక్ష అయితే మాత్రం ఎలా ఉండిపోతుంది అన్నది అయితే మాత్రం మరికొన్ని రోజుల్లో అయితే కనుక తెలిసే అవకాశం అయితే మనకి కనిపిస్తుంది అయితే ఇప్పుడున్న పరిస్థితుల్లో చూసినట్టయితే ఈ కాంట్రాక్ట్ కార్మికుల సమస్య అయితే మాత్రం స్టీల్ ప్లాంట్కి ఒక పెద్ద సమస్యగా మారింది అదే దీనికి సంబంధించి వీళ్ళందరి పాసులకు సంబంధించి కూడా ఇప్పటికే ఈడీ వర్క్స్ సంబంధించి కాదు డైరెక్టర్ అందరూ కూడా సీఎండి కూడా ఒక ఫైల్ను కూడా పంపడం జరిగింది అంటే ఇక్కడి నుంచి పూర్తి స్థాయిలో ప్రతి నివేదికను కూడా కేంద్ర ప్రభుత్వానికి కేంద్ర ప్రభుత్వానికి పంపిస్తున్న పరిస్థితి అయితే ఉంది వీళ్ళపై అయితే మాత్రం ఒకటి రెండు రోజుల్లో అంటే ఈ రోజు ఖచ్చితంగా సెలవు కావడంతో అయితే దీనిపై ఎటువంటి పరిస్థితి లేదు కానీ రేపు ఎల్లింట్లో దీనిపై ఒక పరిస్థితిని ఒక క్లారిటీ వచ్చే అవకాశం అయితే మనకి కనిపిస్తూ ఉంది